వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో సంగీత సాహిత్యాలలో సిద్ధహస్తురాలైన శ్రీమతి గంటి ఉషాబాల గారు ఎంతో మక్కువతో రచించిన మా అమ్మమ్మ కథలు కథా సంపుటిని మొదలుపెట్టి రోజుకొకటి చొప్పున మీకు ధారావాహికంగా వినిపిస్తున్నాను కదా. ఇవాళ నాలుగవ కథ శ్రావణ మాసం శనగల మేళం వింటారు. మధ్యాహ్నం భోజనాల బెల్లకు క్యారేజీలు పట్టుకుని ఖాళీగా ఉన్న ఓ తరగతి గదిలోకి చేరాం. సర్వమంగళ దద్యోజనం, శ్రీదేవి పులిహోర, కుమారి చక్రపొంగలి, నేనేమో అమ్మమ్మ చేసిచ్చిన పూర్ణం బూరెలు తెచ్చాం. ఇలా అందరం తెచ్చుకున్నవి పంచుకున్నాం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో అందరిళ్లల్లోనూ ఏవో ఒక పిండి వంటలు వండినట్టున్నారు. ఇంతలో వరలక్ష్మి కూడా మా పక్కన చేరింది. ఉడికించిన శనగలు తెచ్చి అందరికీ పెట్టింది. అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో, వాటిని ఎలా చేశారు అని అడిగాను. శ్రావణ మంగళవారం పేరంటంలో వాయనంగా వచ్చిన శనగలను ఉడికించి పోపులో వేసి కొబ్బరి కూరు కరివేపాకు వేసి చేశారట. ఎంతో రుచిగా కమ్మగా ఉన్నాయి. ఇంటికి రాగానే అమ్మమ్మతో చెప్పాను, పేరంటన్ శనగలు ఎంత బాగున్నాయో, నాకు ఆ శనగలతోనే చేసి పెడతావుగా ఆశగా అడిగాను అమ్మమ్మని. పేరంటం శనగలు శనగల్లో రకం కదే చిట్టి, శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు. ప్రతి మంగళవారం ముత్తైదువుల్ని పిలిచి పేరంటం చేసి నానబెట్టిన శనగల్ని వాయనంగా ఇస్తారు. ముత్తైదువులతో పాటు పేరంటానికి వెళ్లిన కన్నెలకి వాయనం ఇస్తారు. అదన్నమాట శ్రావణ మాసం శనగల కథ. వచ్చే వారం పేరంటంలో వచ్చిన శనగలతో చేసి పెడతానులే అంది అమ్మమ్మ. అయితే నేను వస్తా నీతో, అప్పుడు నాకు వాయనం శనగలు బోల్డన్ వస్తాయిగా. సరేగాని చదువుకోవలసింది చాలా ఉంది, వెళ్ళి చదువుకో అంది అమ్మమ్మ. అనుకున్నట్టుగా మంగళవారం రానే వచ్చింది. బడి నుంచి రావడమేమిటి, ముఖం కడుక్కుని కొత్త పట్టులంగా జాకెట్టు వేసుకుని పేరంటానికి ముస్తాబైపోయాను అమ్మమ్మతో పాటు వెళ్లడానికి. సర్వమంగళ కూడా వాళ్ళ అమ్మమ్మతో పాటే పేరంటానికి వస్తానంది. నాకు తోడుగా ఉంటుందని మరింత ఉత్సాహంగా బయలుదేరాను. అమ్మమ్మ నాకు పెద్ద చేతి రుమాలిచ్చి తను ఒకటి తెచ్చుకుంది శనగలు మూట కట్టుకోవడానికి. ఆకాశం అంతా మబ్బు పట్టి చల్లగాలి వీస్తూ వాతావరణం ఎంతో బాగుంది. మొదటి ఇంటి పేరంటానికి వెళ్ళాం. అందరికి కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టారు. పెళ్లైన వాళ్లకేమో నోము కాటుకిచ్చారు. అక్షింతలు వేయించుకుని అందరికీ వాయనాలు ఇచ్చారు. నాకు శనగల వాయనం అరటిపండు ఇచ్చారు. అరటిపండు అక్కడే తినబోతుంటే అమ్మమ్మ కోప్పడింది, ఇంటికి వెళ్ళాక తిందుగాని అంటూ. ఆ తర్వాత మరో ఇంటికి, ఆ తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాం. అందరూ పసుపు రాసి బొట్టు పెట్టి వాయనాలు ఇస్తున్నారు. మరో పేరంటానికి బయలుదేరబోతుంటే పెద్ద వర్షం మొదలైంది. అప్పటికే నా చేతి రుమాలు శనగలతో పెద్ద మూట అయ్యింది. ఎంతసేపటికి వర్షం తగ్గడం లేదు. అక్కడే చిక్కుకుపోయాం. ఇంటికి వెళ్ళిపోదాం అమ్మమ్మ అన్నాను. మరి శనగలో అంది అమ్మమ్మ. చాలే అమ్మమ్మ ఇవి అన్నాను ఏడుపు గొంతుతో. అయ్యో అందరూ ఇచ్చే వాయన తాంబూలాలు అందుకోవాలి, లేకపోతే పాపం వస్తుందమ్మా అంది అమ్మమ్మ. పేరంటం అంటే అస్సలు మానదు, ఎంత దూరమైనా వెళ్లిపోతుంది. ఈలోపు వాన కాస్త తగ్గింది, సన్నగా చినుకులు పడుతున్నాయి. అందరూ ఆ వానలోనే పక్క వీధిలోని మరో పేరంటానికి బయలుదేరాం. నాకేమో కాళ్ళు లాగేస్తున్నాయి. అందరూ పెట్టిన కుంకుంబుట్లతో ముఖమంతా చిరాగ్గా ఉంది. పేరంటంలో నోము కాటుక ఎగబడి మరీ పెట్టించుకున్నాను నేను. అంతే, దాంతో ఒకటే కళ్ళు మంటలు, ఓ పక్క సన్న తుంపర, చేతిలో శనగల మూట. చిరాగ్గా ఉంది నాకు. రోడ్డంతా బురదా నీళ్లును. ఇంటికి వెళ్ళిపోదాం అమ్మమ్మ మళ్ళీ అడిగాను. హే మాట్లాడుకు, వచ్చే వరకు కంగారు, వెళ్లే వరకు కంగారు. పేరంటానికి వస్తాను వస్తాను అంటూ 4 రోజుల నుంచి నన్ను నిలవనివ్వడం లేదు. ఇప్పుడేమో వెళ్ళిపోదామని సతాయింప, కాస్త ఓర్చుకోవాలి, ఇంకో 2 ఇళ్ళున్నాయి, అవగానే వెళ్ళిపోదాం అంటూ కసిరింది. అమ్మమ్మ కోపం వస్తే అంతే, అందరి ముందు గట్టిగా కసిరేస్తుంది. అబ్బా నాకు శనగలు వద్దు, ఏం వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏడుస్తూ అన్నాను. కోపంగా కళ్ళెర్ర చేసింది అమ్మమ్మ. ఇంకేం మాట్లాడకుండా వాళ్ళని అనుసరించాను. మేము వెళ్లాల్సిన ఇంటి ముందు అంతా బురద నీళ్లు. అవి దాటుకుంటూ వెళ్ళడానికి తాటి దొంగ వేశారు. ఒకరి వెనకాల ఒకరు చక్కచక్క బాగానే దాటేశారు. అమ్మమ్మ చేయి పట్టుకో
అన్నాను. నీ చెయ్యి పట్టుకుంటే నీకే నడవడం కష్టం అవుతుంది, జాగ్రత్త. ఆ శనగల మూటిటివ్వు అంది. ఏ అక్కర్లేదు, నేనే పట్టుకుంటాలే అన్నాను కినుకగా. మెల్లగా అడుగులు అడుగు వేస్తూ దాటుతున్నాను. ఎందుకో కాళ్ళు ఒక్కసారిగా ఉనికాయి. అంతే, దడేలుని నీళ్లలో పడ్డాను. నా శనగల మూట ఆమడ దూరంలో బురదలో పడింది. నా పట్టు పరికిణి మళ్లీ వేసుకోగలనా అన్నట్టే తయారైంది. ఏం చేయాలో తెలియక ఆ బురదలోనే కూర్చున్నాను. అయ్యో అనుకున్నంత అయిందా? అమ్మమ్మ వచ్చి మెల్లగా చెయ్యి అందించి నన్ను లేవదీసింది. నా వాయనం శనగలన్నీ బురద పాలయ్యాయి, నేను ఇంటికి వెళ్ళిపోతానన్నా వినకుండా లాక్కొచ్చు, ఇంకెప్పుడు నీతో పేరెంట్ అనుకున్నాను అంటూ గట్టిగా అరిచా. ఇది మరీ బాగుందే, ఉరుమొచ్చి మంగళం మీద పడ్డట్టు ఉంది. నీకు నడవడం చేతకాక బురదలో పడ్డావు, బాగుంది శనగల మేడం. పద పద ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుందువు గాని అంటూ నా చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది అమ్మమ్మ. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన మా అమ్మమ్మ కథలు కథా సంపుటి నుండి 4వ కథ శ్రావణమాసం శనగల మేళం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ.